చాలా అంటే చాలా రుచిగా బంగాళాదుంపతో చాలా రుచికరమైన రెసిపీ తయారు చేసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. బంగాళాదుంపతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం బంగాళాదుంపల్ని ఉడికించుకొని బంగాళాదుంపల్ని తురుముకోవాలి. దుంపలు తురుముకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, కొంచెమే వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ బంగాళాదుంప ముద్దను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. గోధుమ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఈ రెసిపీని మనం ఇప్పుడు గోధుమ పిండి కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నాము. గోధుమ పిండిలోకి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని పిండి మొత్తం ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే పిండిలోకి తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా జారుగా ఉండేలాగా కలుపుకోవాలండి. ఇక్కడ మనం గోధుమ పిండి అలాగే బంగాళాదుంప కాంబినేషన్తో రెసిపీ తయారు చేసుకుంటున్నాము. దీన్ని బంగాళాదుంప దోశ అనొచ్చు, లేకపోతే పరాటా అని కూడా అనొచ్చు అండి. అయితే ఈ పరాటాకి మనం పిండి అనేది గట్టిగా కలపము. ఈ విధంగా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బంగాళాదుంప ముద్దను గోధుమ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక ఇందులో వంట సోడా కూడా వేయాల్సిన పని లేదండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన దోశలాగా వేసుకుందాము. మరి ఎక్కువగా గట్టిగా ప్యాన్ కంటుకునేలాగా స్ప్రెడ్ చేయకూడదండి. ఈ విధంగా పచ్చిదనం అంతా పోయేలాగా ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత వేరొక సైడ్ తిప్పుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఈ విధంగా రెండు వైపులు కాల్చుకుంటే చాలు, బంగాళాదుంపతో రెసిపీ రెడీ అయిపోయినట్లే. అలాగే గోధుమ పిండి కాంబినేషన్తో. మరి మీ అందరికీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.